శివాజీరావు గారిని మర్చిపోతాను. లేరు కాబట్టి అమ్మా నాన్నని మర్చిపోతాను. రాలేరు కాబట్టి ఆ రోజు చచ్చిపోయిన 100 మందిని మర్చిపోతాను. కానీ కళ్ళ ముందు నిన్నెలా మర్చిపోనురా. బ్రతికున్నంత కాలం నీ చెల్లెలికి చూపే రాదన్న ఆ డాక్టర్ మాటలు మర్చిపోనురా. పగలంతా మండేశ్వరుడు, సాయంత్రానికి చల్లబడతాడు. పగదోర్రగిలే నేను ఆ శివాజీరావు కొడుకు చావుతూనే చల్లబడతాను. నిన్నెలా చూస్తూ నేను అనుభవిస్తున్న నరకాన్ని వాడి తల్లి కూడా అనుభవించాలి. నిన్ను చూస్తుంటే ముచ్చటేస్తుందయ్యా. నిన్నెక్కడో చూసినట్టు అనిపిస్తుంది. నా సెట్ ఉత్తరాలు చూస్తున్నారు కదా, నన్ను చూసినట్టే ఉంటుంది. నిజమే, అక్షరాల్లో ఫైర్ ఉంది, భావాల్లో పవర్ ఉంది, మీలో ఏదో ఉంది. చూసావుగా, 10 కోట్ల బ్యాంక్ డబ్బు దోపిడీ చేశారు. బ్యాంక్ నుంచి సుల్తాన్, సుల్తాన్ నుంచి నీలకంఠ కొట్టేశారు. ఎవరు? ఈ ఊళ్ళో చచ్చిపోయిన శివాజీరావు కుటుంబం ఉందా లేదా చూసి చెప్పు. ముందు చూసి చెప్పు. రేట్ చేస్తే డబ్బు దొరకలేదు, అరెస్ట్ చేద్దామంటే సాక్ష్యాలు లేవు. పరశురాం, కన్నప్ప శివాజీరావు ఈ ఊర్లోనే ఉన్నారు. నీలకంఠను పట్టుకోవడానికి కావాల్సింది బలం బలగం యూనిఫామ్ కాదు, నువ్వు వాడికి దగ్గరై ఆ 10 కోట్లు తీసుకురావాలి. ఒక ప్లాన్తోనే నీలకంఠను ట్రాప్ చేయాలి. నీకు యూనిఫామ్ వద్దు. అండర్ కవర్ కాప్గా యూనిఫామ్ లేకుండా ఓ సైనికుడిలా నీ శక్తియుక్తులను ఉపయోగించి ఈ కేసును సాల్వ్ చేయి. పోలీస్ ఉద్యోగం నేనిప్పిస్తాను. నీలకంఠ! చెప్పు బాబాయ్. దొరికింది రా, ఆ శివాజీరావు కుటుంబం ఈ ఊళ్ళోనే దొరికింది. ఎక్కడున్నాడు బాబాయ్? ఎక్కడున్నాడు? సుల్తాన్ భాయ్, ఆప్కో మోకా మిల్ గయా, నీలన్న ఊరెళ్ళిండు. పర్సు మన అబ్జర్వేషన్ కరెక్ట్ అయింది, నీలగాడు బయటికి వెళ్ళాడు. కరెక్ట్ టైం. సుల్తాన్ గారు అటాక్ చేయబోతున్నాడు, మన సెట్ చేయడానికి. చచ్చిపోయిన నీ మొగుడు శివాజీరావును వెళ్ళి అడగమని చెప్పు. అదేంటయ్యా, నా భర్త చనిపోయి ఏడాది కదా అయ్యింది. ఏ
ಹೋಗು. మనం బెండు తీద్దాం అనుకున్నాం, మన బెండు తీసేటట్టున్నాడు. షోరూమ్ పాప నీల్చలేలా, దీన్ని సెట్ చేస్తే మన ఎంట్రీ ఓకే. వారిని దీనికి నిజంగా కళ్ళు కనపడవా? నేనెవరు? అరే చల్, మెమొరీ లేనంత మజాక్ చేస్తారా అన్న? కోపం వస్తుంది అన్న, నేను చెప్తానన్నా. నేనెవరు? చంపొద్దు నీ శత్రువు, కొడితే తిరిగి కొట్టాలి, స్నేహితుడు కొడితే క్షమించాలి, నమ్మినోడు కొడితే